ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు. కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి, ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎన్క్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా అదానీ బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు. కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా పడలేదు అదానీ మీద. మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా, కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు. మన వాళ్ళు కనుక్కోలేనిది, మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే మనమంత చేతగాని వాళ్ళమా? సిబిఐ అంత చేతగానిదా? ఈడీ అంత చేతగానిదా? మోడీ అంత చేతగాని వాడా? వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా, కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈరోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా? లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా కింది పెట్టుకున్నా, కింది పెట్టమ్మా, ఎక్కడ పెడుతున్నావు, కొంచెం కింది పెట్టుకోండమ్మా, ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా? లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి, మీది యాంటీ కరప్షన్ బ్యూరో, మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎన్క్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎన్క్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది, అర్థమవుతుందమ్మా సింబాలిక్గా? ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీలు క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే ప్రతి ఇంటి మీద 30% ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్, అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది. దాదాపు 150,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో, హైకోర్టులో కేసులు కూడా వేశారు అదే డీల్ గురించి, ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని, కరప్షన్ జరిగిందని, అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏదీ చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం
ఈ తప్పుడు డీల్ మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు. మరి ఇద్దరికీ తేడా ఏమిటి? జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని 9 గంటల వరకు 10 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి. ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ తన పని చేసుకోవాలి. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనియండి. ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరుతున్నాం. దీనికి ఏదైనా ఉందా డోర్ లాంటిది? అట్లా కాదు, అట్లా కాదు, డోర్ డోర్ లాగా ఏం లేదా? ఓకే చంద్రబాబు గారు, ప్లీజ్ రిలీజ్ ఏసీబీ.